గురుగారు వారికి ఏ విధంగా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రుడు ద్వితీయంలో శుక్రుడు ఆరులో రాహువు ఏకాగ్రత నిర్ణయాలు పని పనిచేయడం చాలా అవసరం తద్వారా శుభ ఫలితాలు ఉంటాయి అవసరాలకు ధనం అందుతుంది ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఏ నిర్ణయం తీసుకుంటున్నా అందులో స్పష్టత అవసరం అలాగే ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తు శుభప్రదం రెండులో శుక్రుడు ఉన్నప్పుడు ధనయోగం అనుకూలంగా ఉంటుంది మొహమాటం లేకుండా జాగ్రత్తగా ధనాన్ని పొదుపు చేసుకోవాలి లేకపోతే రుణ సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో కూడా మంచి జరుగుతుంది సకాలంలో పనులు ప్రారంభించండి ఎవరితో విభేదాలు లేకుండా సామరస్య ధోరణితో ముందుకు సాగాలి ఆశయం సిద్ధిస్తుంది పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ కృషికి తగినంత గుర్తింపు కూడా లభిస్తుంది త్వరగా కార్యసిద్ధి ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఆటంకాల నుండి బయటపడతారు బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో మేలు కలుగుతుంది వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి అశ్రద్ధ వహించవద్దు వ్యక్తిగత విషయాలు ఇతరుల దగ్గర ప్రస్తావించవద్దు ప్రతి విషయము లోతుగా పరిశీలించి వ్యవహరించాలి వారాంతంలో శుభం చేకూరుతుంది గురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశి వారు తులారాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించాలి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి ఇష్టదైవాన్ని దర్శించాలి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురుగారు జన్మ సూర్య యోగం నీచ ఫలితాన్ని ఇస్తోంది ఇక్కడ తులారాశిలో కాబట్టి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి